श्री गणेशाय नमः। ओम श्री मात्रे नमः। ओम गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ఇప్పుడు మనం రాజయోగం గురించి తెలుసుకుందామండి। రాజయోగం లగ్నాధిపతి తర్వాత ఆ లగ్నంలో ఉన్నటువంటి లగ్నాధిపతి లగ్నంలో ఉండడం ఆ లగ్న స్థానంలోనే ఉచ్చ రాజాధిపతి అవడం అంటే ఆ లగ్నానికి ఉచ్చ స్థానాధిపతి అవడం ఉంటే రాజయోగం చెప్పొచ్చు। అంటే లగ్నంలో లగ్నాధిపతి ఉండడం ఆ రాశి ఉచ్చాధిపతి ఉచ్చ రాజాధిపతి కూడా అవడం అంటే ఆ రాశికి ఉచ్చ స్థానం ఎగ్జాల్టేషన్ ఆ రాజాధిపతి ఇక్కడే ఉండడం లగ్నంలో కలిసి ఉండడం అంటే లగ్నంలో లగ్నాధిపతి ఉచ్చ రాజాధిపతి కలవడం। అలాగే లగ్నంలో దశమాధిపతి రాజ్యాధిపతి లగ్నంలో ఉండడం ఆ రాజ్యాధిపతి కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటే అద్భుతమైన యోగం ఉంటుందండి। అంటే పై హై పొజిషన్లో ఉన్నవాళ్ళు అంటే ప్రైమ్ మినిస్టర్స్ అదే రాష్ట్రపతులు ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి అంటే జనరల్గా వాళ్ళని మనం కలవడం కష్టం అవుతుంది। అంటే అంత అద్భుతమైన యోగం ఈ రాజయోగంలో ఉంటుందని చెప్పచ్చు। ముఖ్యంగా ఏ లగ్నాల వాళ్ళకి ఉంటుందంటే మీనలగ్నం ఉంది। మీనలగ్నానికి గురుడు అధిపతి ఆ రాశికి ఉచ్చ స్థానాధిపతి ఎవడు శుక్రుడు। సో శుక్రుడు 20 డిగ్రీలో ఉండి గురుడితో కనుక కలిసి ఉంటే అది మీనరాశిలో మీనలగ్నం అయి ఉండాలి ఉంటే వాళ్ళకి రాజయోగం పడుతుందండి। రాజయోగం పడిన వాళ్ళకి ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా అంటి అందు విజయం ఉంటుంది। భోగభాగ్యాలు అనుభవిస్తారు। అద్భుతమైన యోగం వీళ్ళకి కలిగి తీరుతుంది। సో మీనలగ్నంలో గురుడితో కలిసేటువంటి శుక్రుడు ఉండాలి। ఆ శుక్రుడు 20 డిగ్రీలో పరమోచ్చలో ఉంటాడు కాబట్టి యోగం పట్టి తీరుతుంది। ఇంకా మేషరాశి అండి, మేషరాశి అంటే మేషలగ్నం వాళ్ళకి, మేషలగ్నం వాళ్ళకి కుజుడు ఉండి అక్కడే రవి కూడా ఉంటే 10 డిగ్రీస్లో రవి పరమోచ్చలో ఉంటాడు। అంటే నేను చెప్పింది చెప్పడం వల్ల ఏంటంటే ఆ రాశ్యాధిపతి ఉండడం ఆ రాశిలో ఉచ్చ స్థానాధిపతి కలిసి ఉండడం అంటే కుజుడితో కలిసిన రవి మేషంలో ఉన్న ఆ రాజయోగం పట్టి తీరుతుంది। అలాగే వృషభ లగ్నం వాళ్ళకి ఆ రాశ్యాధిపతి శుక్రుడు, ఆ శుక్రుడితో ఉచ్చ స్థానాధిపతి ఎవడు చంద్రుడు, 3 డిగ్రీస్లో చంద్రుడు పరమోచ్చలో ఉంటాడు। సో శుక్రుడు చంద్రుడు కలిసి ఉంటే ఆ లగ్నంలో వృషభ లగ్నంలో రాజయోగం పడుతుంది। ఈ రాజయోగం పట్టిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో కానీ వ్యాపార రంగంలో కానీ బాగా ఉన్నత పదవులు సాధించడంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి। అంటే బాగా ఉన్నతంగా రాణించి తీరతారు, రాజయోగం అలా పట్టి తీరుతుంది। అలాగే కర్కాటక లగ్నం, కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నంలో ఆ లగ్నంలో ఉండడం, పైగా గురుడు కూడా ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి 5 డిగ్రీస్లో ఉంటాడు కాబట్టి పరమోచ్చలో ఉంటాడు। అంటే గురుచంద్రుల యోగం అంటే గజకేశ్వర యోగం, ఆ లగ్నంలో గజకేశ్వర యోగంతో పాటు రాజయోగం కూడా పట్టి తీరుతుంది। సో వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా అంటే పుత్ర సంతానం అద్భుతంగా ఉంటుంది, పాండిత్యం బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి విద్యలో అద్భుతంగా రాణిస్తారు, పుత్రులు మంచి విపరీతంగా ఉంటారు, భోగ భాగ్యాలు వీళ్ళకి కలుగుతాయి। ఒక విషయాలు చెప్పాలంటే అన్ని విధాలుగా వీళ్ళకి రాజయోగం పట్టి తీరుతుంది। ఒక విధంగా గజకేశ్వర యోగం అంటే గురుచంద్రుడు కలగడం, పైగా లగ్నంలోనే చంద్రుడితో కలిసినటువంటి ఉచ్చ గ్రహం ఉండడం వలన విశేషమైన రాజయోగం పట్టి తీరుతుంది, విపరీతమైన రాజయోగం కర్కాటక లగ్నం వాళ్ళకి। అలాగే తులాలగ్నం వాళ్ళకండి, తులాలగ్నానికి శుక్రుడు అధిపతి, అలాగే శని ఉచ్చ స్థానంలో ఉంటాడు, అంటే 20 డిగ్రీస్లో పరమోచ్చలో ఉంటాడు శని। సో ఈ తులాలగ్నం వాళ్ళకి లగ్నంలో కనుక శని ఉన్నా శనితో కలిసినటువంటి శని ఉండడం, శనితో కలిసిన శుక్రుడు కూడా ఉండాలి, సో రాజయోగం పట్టి తీరుతుంది। ఈ రాజయోగం పట్టిన వాళ్ళకి మినిస్టర్స్ అవ్వడం, హై ప్రొఫెషనల్గా ఉండడం, ఉన్నతమైన పదవులు సంపాదించడం, తర్వాత గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఎక్కువ పదవులు సంపాదించడం, బాగా హై ప్రొఫైల్గా ఉండడం ఈ రాశి వాళ్ళకి ఈ లగ్నం వాళ్ళకి జరుగుతుంది। అంటే లగ్నంలో లగ్నాధిపతి ఉండాలి, ఉచ్చ స్థానాధిపతి ఉండాలి, ఆ ఉచ్చ స్థానాధిపతి డిగ్రీస్ పరమోచ్చలో 20 డిగ్రీలో ఉంటాడు। సో శని శుక్రుల కాంబినేషన్ అద్భుతం, అంటే ఎక్కువగా రాజకీయ నాయకులు కానీ సినీ ఫీల్డ్ రంగంలో వాళ్ళకి కానీ అలాగే బిజినెస్ ఫీల్డ్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువగా రాణించడానికి చాలా అవకాశాలు ఉంటాయి। వీళ్ళందరికీ ఈ రాశిలో ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా ఆనందంగా ఉండడానికి, విహారయాత్రలు చేయడానికి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా రాణిస్తుంది, చాలా హై పొజిషన్లో ఉంటారు। ఇంకా మకర లగ్నం అండి, మకర లగ్నానికి అధిపతి శని, అక్కడ ఉచ్చగ్రహం ఏదే అంటే కుజుడు, సో 28 డిగ్రీస్లో పరమోచ్చలో ఉంటాడు। సో శని కుజుడు కాంబినేషన్ కనుక ఉంటే హై ప్రొఫెషనల్గా ఉంటారు, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో గవర్నమెంట్ వృత్తులు చేసేవాళ్ళు
పై పొజిషన్ అంటే ఉన్నత పదవుల్లో ఉంటారు రాజకీయ నాయకులు దశమస్థానం అయి ఉంటే అద్భుతమైన రాజకీయాల్లో రాణించి తీరుతారు ఉన్నతమైన పదవులు సంపాదిస్తారు ఇది ఒక రాజయోగం అని చెప్పచ్చు సో ఈ విధంగా వీళ్ళు జనాలను ఆకర్షించడంలోనూ ధనం సంపాదించడంలోనూ భోగ భాగ్యాలు సంపాదించడంలోనూ ఉన్నత పదవుల్లో ఉండడంలోనూ మంచి అవకాశం శని కుజులు ఇచ్చి తీరుతారు శని కుజుల కాంబినేషన్ అద్భుతం సో ఈ విధంగా మీనలగ్నం మేషలగ్నం వృషభ లగ్నం కర్కాటక లగ్నం తులాలగ్నం అండ్ మకర లగ్నంలో ఈ అధిపతులు ఉండి ఉచ్చ రాశాధిపతులు కలిసి ఉంటే ఇన్ని విధాలుగా వీళ్ళకి రాజయోగం పట్టి తీరుతుందండి ఒక విధ ఒకప్పుడు కాకపోయినా ఇంకొకప్పుడైనా సరే వీళ్ళకి రాజయోగం పడుతుంది వాళ్ళకి లగ్నం లగ్నాధిపతి వీళ్ళు జరుగుతున్న దశలు పైగా గోచారీత్యా అష్టమస్థానంలో కానీ శని అర్ధాష్టమ శని కానీ ఇటువంటి సంకట శని టెన్త్ హౌస్లో ఉంటే సంకట శని కానీ ఉంటే కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వీళ్ళు ఓవరాల్ వీళ్ళ లైఫ్లో రాజయోగం ఏదో అప్పుడు ఎప్పుడో అప్పుడు మంచి పట్టి తీరుతుంది అంటే ఈ దశలు కూడా వచ్చి తీరాలి సో దశలు కూడా వచ్చి తీరితే లగ్నం బలం కూడా బాగుండి తీరితే ఖచ్చితంగా వీళ్ళు రాజయోగంలో ఉంటారు వీళ్ళని కలవడం కూడా మనకి చాలా కష్టం అద్భుతంగా వీళ్ళు మంచి మనసు వాళ్ళు ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం వీళ్ళందరికీ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు జనాలను పోషించే తత్వం వీళ్ళకు ఉంటుంది వీళ్ళ దగ్గర చాలామంది వీళ్ళు జనాలు బతుకుతూ ఉంటారు అంటే వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళు జనాలు ఉంటారు వీళ్ళని పోషించే తత్వం వాళ్ళందరికీ ఉంటుంది మంచి మనసు గల వాళ్ళు ఈ రాజయోగ పడ్డం విశేషమైన యోగం కేంద్ర జనంలో అదృష్టం చేసుకుంటే మహాపూజలు చేసుకుంటే మాత్రం తప్ప మనవంటి సామాన్యులకు రాదు పైగా మీ పెద్దలు మీ పూర్వీకులు పూజలు చేయడం శివుణ్ణి ఆరాధించడం ఈ శివ కార్యక్రమాల్లో పూజించడం వలన మనకి యోగం పడుతుంది లేదా కింద జనంలో మీరు మంచి మంచి పుణ్య కార్యక్రమం చేయడం వలనే ఈ యోగం పడుతుంది అందరికీ యోగం పడడానికి అవకాశమే లేదు కాబట్టి ఈ యోగం పట్టిన వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా అద్భుతంగా రాణిస్తారని అందరినీ క్షేమంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.